ఈరోజు సిఎన్ఎన్ ప్రతినిధి ఫోన్ చేసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బీజేపీకి సహకరించిందనే దాని మీద అభిప్రాయం అడిగారు. ఈరోజు పత్రికల్లో కనుక మనం చూస్తే నల్గొండ జిల్లా చౌటుప్పల్లో సిపిఎం కౌన్సిలర్లు తమతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించి టీఆర్ఎస్కి ఏదో చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు వెంట తరిమారు మహిళలతో సహా అని వార్తలు కథనాలు చాలా ఫోటోలతో సహా వచ్చాయి. సిపిఎం ఏమో అసలు కాంగ్రెస్ నాయకులు ఒప్పందాన్ని ఉల్లంఘించి బీజేపీని గెలిపించడానికి సిద్ధమయ్యారు కాబట్టి అసలు తప్పు వాళ్ళది అని వాళ్ళు విమర్శించారు. కాబట్టి ఇక్కడ అంతకుముందు పార్లమెంట్లో కూడా 4 స్థానాలు బీజేపీ గెలుచుకోవడానికి పరోక్షంగా కాంగ్రెస్ సహకరించిందని బలమైనటువంటి ఆరోపణలు కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. అంటే ఓట్ల వివరాలే ఆధారాలు. ఇప్పుడు కూడా నిజామాబాద్లో కాంగ్రెస్కి అంత తక్కువ స్థానాలు వచ్చాయంటే అవన్నీ కూడా మనమేలాగ ఓడించలేము, బీజేపీ అయినా ఓడించలేనటువంటి వేసి ఉండాలి. అంటే సిఏఏ మీద ఇంత తీవ్రమైన ఆందోళన జరుగుతున్నప్పుడు, కాంగ్రెస్ నెహ్రూ కుటుంబ ఇందిరాగాంధీ కుటుంబం మీద కూడా దాడి జరుగుతున్నప్పుడు బీజేపీ పట్ల కాంగ్రెస్లో ఈ ఉపేక్షాభావం ఉండటం, వాళ్ళ పెరుగుదలకు సహకరించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే బీజేపీ ప్రధాన ప్రత్యర్థి అని వాళ్ళు భావించడం లేదు. ఏదేమైనా బీజేపీని ఎదుర్కోవాలి, ఓడించాలన్న ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేదు. అక్కడ ఆ రాష్ట్రంలో వామపక్షాలు ఉంటే, వామపక్షాలు కేరళలో కూడా మనం చూసాం కదా, వామపక్షాలు లేకపోతే ప్రాంతీయ పార్టీలను వాళ్ళు ప్రధాన ప్రత్యర్థులుగా చూస్తున్నారు. అందుకనే టీఆర్ఎస్ను ఓడించడం కోసం బీజేపీనైనా గెలిపించడానికి వాళ్ళు సిద్ధమవుతున్నారు. ఇది రాజకీయంగాను సంస్థాగతంగాను స్థానికంగా పరిస్థితుల రీత్యా కూడా చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. నేను ఈ విషయమే చెప్పాను. తెలంగాణలో తమ పెద్ద శక్తిగా వస్తామని బీజేపీ హడావుడి చేస్తున్న వేళ అసెంబ్లీలో ఒక స్థానానికి పరిమితమైపోయిన వాళ్ళు 4 పార్లమెంట్ స్థానాలు గెలుచుకొని ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా 2వ స్థానంలోకి వచ్చారు. అంటే కాంగ్రెస్ యొక్క ఉపేక్ష లేకపోతే పరోక్ష సహకారం లేదా మామూలుగా వాడే భాషలో చెప్పాలంటే మిలాఖత్ వీటి వల్ల బీజేపీ పెరుగుతూ ఉంది అనేది స్పష్టమవుతుంది. ఒకవైపున కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం సిఏఏకి వ్యతిరేకంగా తీర్మానం చేస్తాము, అందరినీ కలుపుకొని ఎదుర్కొంటామని చెప్తున్నప్పుడు దాన్ని ఓడించడం ముఖ్యమని చెప్పి బీజేపీని అయినా మనం గెలిపిద్దామని కాంగ్రెస్ నాయకులు అనుకోవడం చాలా ఆశ్చర్యకరం. ఇది ఆశ్చర్యకరమే కాదు, దేశ రాజకీయాల మీద కూడా ప్రభావం చూపించే ఒక అంశంగా మనం చెప్పాల్సి ఉంటుంది. అందుకని జాతీయ దృష్టిని ఆకర్షించింది. ఒక స్థానిక ఎన్నిక జాతీయ దృష్టిని ఆకర్షించడం అనేది ఒక ప్రత్యేకమైన పరిణామమే. బహుశా రాబోయే రోజుల్లో కూడా ఇదే చేస్తాయి. అంటే ఇదివరకు కూడా చేశారు వాళ్ళు కేరళలో, బెంగాల్లో, ఇప్పుడు బెంగాల్లో, ఇంకా అనేక చోట్ల బీజేపీ కాంగ్రెస్ సులభంగా కలిసిపోతుంటాయి. కలిసిపోయి గెలిపిస్తారు, పైకి మటుకు మళ్ళీ వాళ్ళు గంభీరంగా వ్యవహరిస్తుంటారు. ఇలాంటి ఉదాహరణలు ఒకటి 2 చోట్ల గుజరాత్ స్థానిక సంస్థలు కూడా జరిగాయి. అంటే ఏదో ఒక విధంగా ఎంత వస్తే అంత అధికారం దక్కించుకోవాలన్నదే ముఖ్యమైతే. టీఆర్ఎస్ చాలా ఏకపక్షంగా వెళ్ళింది, డబ్బు ఉపయోగించింది, బెదరగొట్టింది, ఈ ఆరోపణలన్నీ ఉన్నాయి. అవన్నిటి మీద తప్పకుండా పోరాడచ్చు, కానీ వాటిని కారణంగా చూపించి బీజేపీతో కలవటం, బీజేపీ ఎలాంటి మాటలు మాట్లాడింది, కేసీఆర్ గడ్డను తగిలించాలని, ఓవైసీని క్రేన్కి వేలాడదీయాలని ఇంకా చాలా మాట్లాడారు కదా, ఇలాంటివన్నీ మర్చిపోయి కాంగ్రెస్ను కూడా వాళ్ళు ఎప్పుడు వాళ్ళేమీ మెత్తక వైఖరి ప్రదర్శించడం లేదు. కానీ వీళ్ళే ఆ విధంగా చేయటం అనేది నన్ను వాళ్ళు అడిగినప్పుడు అనిపించింది. అంటే ఇది జాతీయ స్థాయిలో కూడా చాలా పెద్ద చర్చ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ మరొకసారి తన ఎమ్మెల్యేలు, దానికి వేరే పదం లేదు కదా, అవకాశవాదాన్ని బయటపెట్టుకుంటూ ఉంది అని అనిపిస్తుంది.